రాష్ట్రంలో ఘట్కేసర్ మండల పరిషత్ అధ్యక్షుడిగా పనిచేసిన యాటా కుమార్ కుటుంబ సభ్యులకు మేడ్చల్ జిల్లా గ్రంథాలయ సంస్థ అండగా నిలిచింది. తల్లిదండ్రులను కోల్పోయి యాటా కుమార్ కుమారుడు కుమార్తె ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఘట్కేసర్ మండల పరిషత్ అధ్యక్షుడిగా పనిచేసిన ఆ మధ్య రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన సతీమణి కూడా ఈ మధ్య అనారోగ్యంతో మరణించింది. వారికి ఇద్దరు కుమార్తెలు కుమారుడు ఉన్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు మేడ్చల్ జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ 100,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. కొర్రెముల గ్రామ సర్పంచ్ ఓరుగంటి వెంకటేష్ గౌడ్ సమక్షంలో యాటా కుమార్ తల్లి యాటా రాములమ్మ కుమార్తెలు కుమారుడికి చెక్ అందించారు. మా ఒక ఈ ఉమ్మడి ఘట్కేసర్ మండలికి ఎంపీపీగా యాటా కుమారు పనిచేసినారు. అప్పుడు బోడుపల్లి పిడిజాది కూడా మొత్తం టోటల్ కూడా అప్పుడు కార్పొరేషన్ అని, ఇప్పుడు అప్పుడు ఒకటే మండలి ఉండే మండలికు, ఎంత పెద్ద మండలికు యాటా కుమార్ అధ్యక్షుడు పనిచేసిన వ్యక్తి. మాయ మాటలు చెప్పి మీటింగ్ ఉందని తీసుకెళ్లి వచ్చేదారిలో ఔటర్ రింగ్ రోడ్ మీద డ్రైవర్ తప్పిదంతో డివైడర్ కొట్టి టైర్ వెళ్ళిపోయి పల్టీలు కొట్టి అందులో యాటా కుమారు మరి మరణించినాడు అని సమాచారం తెలియగానే అందరూ కూడా పరిగెత్తికి ఉరికినాం. అప్పటికే ఆయన శవాన్ని ఫుట్పాత్ మీద పండబెడితే చాలా ఊరించినాం. దళిత సమాజంలో ఒక దళితుడు అని చెప్పని ఆనాడు మేము ఆయనకు ఒక దళిత సమాజాన్ని మేము గౌరవించాలని ఆలోచనతో ఆనాడు యాటా కుమార్ని మేము ఎంపీపీ చేయడం జరిగింది ఈ ఇంటి పెద్ద మండలికి. కానీ ఆనాడు నుంచి ఇప్పటి వరకు ఆ ఒక బండి ఎవరు తీసుకుపోయినా జంగా యాదవ్ అలియాస్ వజ్రేష్ యాదవ్ అనే వ్యక్తి. ఇంతవరకు ఆయన కారు ఇన్సూరెన్స్ కూడా రాలేదు, వాళ్ళని చూనికి రాలేదు, చావు కూడా రాలేదు. ఈ విధంగా ఆ కుటుంబాన్ని చిన్న భిన్న చేసినాడు. ఆయనకు 3 పిల్లలు, 1 బాబు, 2 పాపలు. మరి వాళ్ళకు కూడా ఎసుంటి ఆర్థిక సాయం లేనందున వాళ్ళ మేమ పక్షాన పోయి వాళ్ళ మేమ అని అన్ని తండ్రి అయి మొత్తం కూడా ఆయన్నే ఆ ఇంటికాడ పెట్టుకుని చదివిస్తున్నాడు. పెద్దమ్మాయి 6వ తరగతి, చిన్నమ్మాయి 8వ తరగతి, బాబు 6వ తరగతి. అవి కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివించకుండా మరి ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు. వాళ్ళ మేనమామ కూడా మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, మా మంత్రి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి నన్ను ఒక గ్రంథాలయ చైర్మన్ గా నన్ను దూతకు పంపించడం మా మంత్రి గారు నన్ను పంపించడం జరిగింది. పోయి ఆ ఒక చిన్న భిన్నమైన కుటుంబానికి మన వంతు ఆర్థిక సాయం చేద్దామని చెప్పిన ఆలోచనతో మరి తలా 20,000 రూపాయలు ఫిక్స్ చేసి ఇవ్వమని చెప్పినారు. నేను చెక్ ద్వారా ఇచ్చేసినాను. తర్వాత ఆ దళిత సమాజం ఏది ఉన్నదో వాళ్ళని అండగా వాళ్ళందరూ ఫిక్స్ చేసి ఇస్తామని చెప్పని చెప్పినన్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. వాళ్ళ అమ్మాయి 80 ఏళ్ళ ముసలామె కూడా, ఆమె కూడా మందులు లేవు అది లేవు అంటే కూడా నేను మొన్న వచ్చినప్పుడు చాలా రోధించుకుంటే నాకు చాలా మనసు చెల్లించి ఆమె కూడా 25,000 మొత్తం 100,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇలా గతంలో మా ఒక